Teshaya. Andarki Namaskaram. Chana Rojal Tarvata TirumalaTirupatiDevastanam Palakamandal Samavesham Iroju Jarupukovadam Jarigindi. ఎందుకు ఇన్ని రోజులు ఇది అవ్వాల్సి వచ్చిందంటే మీకు అందరికీ తెలిసిన పరిస్థితే ఇక్కడ కోవిడ్ కారణంగా సమావేశం భక్తుల రద్దీ కూడా లేదు దానివల్ల సమావేశం జరుపుకోవటం కూడా కుదరలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవాల్సి ఉంది ఆ తర్వాత కోవిడ్ పరిస్థితుల వల్ల ఏ విధంగా జరపాలి ఏంది అనే వాటిపై ప్రత్యక్షంగా బోర్డు సభ్యులందరితో మాట్లాడాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విషయాలు కూడా బోర్డులో సభ్యులందరితో మాట్లాడడం జరిగింది కొంతమంది సభ్యులు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయలేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా బోర్డు సభ్యులు పార్టిసిపేట్ చేసి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరగబోయే బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలు కోవిడ్ పరిస్థితులు ఇంకా ఊరట కలిగించే విధంగా లేవు కాబట్టి ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దేవుడు దీనివల్ల మనకి ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందువల్ల రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నెలలో పరిస్థితులు మెరుగవుతాయి అని కేంద్ర ప్రభుత్వ వాళ్ళ సూచనలు చూస్తుంటే తప్పకుండా సెప్టెంబర్ 15 సెప్టెంబర్ ఎండింగ్కి కోవిడ్లో మార్పులు వస్తాయి తప్పకుండా వ్యాధి ఉద్ధృతంగా పాకదు ఇంకా ఎందుకంటే ఇది కంట్రోల్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కాబట్టి తగ్గుముఖం బాగా పడుతుంది సెప్టెంబర్ 15 నుంచి అని రకరకాల డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కానివ్వండి ఐసీఎంఆర్ వాళ్ళు కానీ చెప్తున్నాయి అన్నీ పరిగణలోకి తీసుకున్నాక సెప్టెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ఏకాంతంగా నిర్వహించి అక్టోబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు ఈ కోవిడ్ పరిస్థితుల్లో మార్పులు కనుక వస్తే తప్పకుండా అప్పుడు మళ్ళా పునరాలోచించుకొని భక్తులకు అనుమతించాలా లేదా అనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ సెప్టెంబర్లో జరిగేది మాత్రం సోమవారం ఏకాంతంలోనే మాడా వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి లేకుండా గుడిలోనే ప్రధాన దేవాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రధాన అంశం ఇంకో ప్రధాన అంశం ధర్మప్రచారంలో భాగంగా మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచే దాంట్లో స్వామివారి దేవాలయాన్ని నిర్మించడం కోసం లోగడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వామివారి కీర్తిని పెంచేదానికి దేవాలయం నిర్మించటం నిర్మించాలని ఆలోచన చేశాం దాంట్లో భాగంగా కన్యాకుమారిలో స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది లోగడనే బాంబేలో ఆలయం నిర్మించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫౌండేషన్ స్టోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ రావటం వల్ల ఆ కార్యక్రమం గత 5 నెలల నుంచి పోస్ట్ పోయిన అయింది రాబోయే కాలంలో పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు త్వరలోనే బాంబేలో దేవాలయానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తాం అట్లనే మీకు అందరికీ తెలుసు విశాఖపట్నంలో కూడా దేవాలయం నిర్మించడం అయిపోయింది భువనేశ్వరంలో కూడా త్వరలోనే దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయికి వస్తుంది అదేవిధంగా వారణాసిలో కూడా దేవాలయం నిర్మించాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రాశాం వాళ్ళు ఇంకా ల్యాండ్ అలాట్మెంట్ దాని విషయం ఇంకా ప్రభుత్వం నుంచి మనకి సమాచారం అందాల్సి ఉంది ఎందుకంటే ఈ కోవిడ్ రావటం వల్ల అక్కడ కూడా అన్ని పతిస్తంభం వచ్చింది కాబట్టి కొంచెం డిలే జరుగుతుంది కానీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జమ్మూలో మన వెంకటేశ్వర ఆలయం నిర్మించాలని లోగడే చాలా అభ్యర్థనలు వచ్చిన మీదట మనం ఎస్పెషల్లీ ఈ అఖండ భారతంలో జమ్మూ ఆర్టికల్ 370 ఇది చేసిన తర్వాత అక్కడ నిర్మించాలని అక్కడుండే భక్తుల నుంచి చాలా ఇది రావటం వల్ల మన ప్రభుత్వానికి రాయటం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా స్పందించి మనకి 2-3 సైట్స్ కూడా చూపించారు మా ఈఓ గారు అధికారులు లోగడ పోయి ఆ సైట్లన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఫైనల్గా నిన్న చీఫ్ సెక్రటరీ గారు ఆహ్వానం మేరకు నేను 3 రోజుల కిందటనే
జమ్మూ వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఫైనలైజ్ చేసిన సైట్ కూడా చూడటం జరిగింది. అన్ని విధాల ఆ సైట్ అనుకూలంగా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో జమ్మూలో కూడా ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి స్థలాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే త్వరలో అక్కడ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ కారణంగా మనం ఇవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయలేకపోతున్నాం. అట్ ది సేమ్ టైం ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే దేవాలయాన్ని నిర్మించడానికి మనం పూనుకుంటున్నామో ఇనిషియల్గా మనం ఖర్చు పెట్టేదానికి మనం తయారవుదాం. అట్ ది సేమ్ టైం లోకల్గా కూడా డొనేషన్స్ రేజ్ చేసి ఆ రాష్ట్రాలను అక్కడ ఉండే భక్తులతో దానికి కూడా శ్రీకారం చుడదాం. దాన్ని ఏ విధంగా చేయాలనే దానికి కూడా ఒక కార్యాచరణ కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు బోర్డులో నిర్ణయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో అక్కడ ఒక కళ్యాణ కార్యక్రమం ఫౌండేషన్తో వేసిన కళ్యాణ కార్యక్రమం పెట్టడం, అక్కడ భక్తులందరినీ ఇన్వైట్ చేయటం, అదేవిధంగా జమ్మూలో ఫౌండేషన్స్తో వేసినాక అక్కడ కళ్యాణోత్సవం కార్యక్రమం పెట్టడం, సిమిలర్లీ ఇన్ చెన్నై ఈ విధంగా డొనేషన్స్ లోకల్గానే డొనేషన్స్ రేజ్ చేసి అక్కడ దేవాలయాలు నిర్మించేదానికి కృషి చేస్తామని చెప్పి అది కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం, ఈ ఆదాయాలు సమకూర్చుకోవటం కోసం మనకుండే ఖర్చును ఎట్లా మనం ఇక్కడ తగ్గించే పరిస్థితి లేదు మనం, ఎందుకంటే మనకుండే ఎస్టాబ్లిష్మెంట్ కానీ మన సాంప్రదాయ ప్రకారం కైంకర్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవాలు అన్నీ జరిపేవిగా ఉంటాయి కాబట్టి ఆదాయ వనరులను ఏ విధంగా పెంచుకోవాలనే దానిపై కొన్ని నిర్ణయాలు కూడా బోర్డులో చర్చించడం జరిగింది. వనరులు అంటే వేరే అమ్మేసే కార్యక్రమాలు తీయటాన్ని అనుకోవద్దు. మనకుండే రెవెన్యూ సోర్సెస్లో ప్రధానంగా ఇంట్రెస్ట్ వడ్డీ రూపాన వచ్చే ఆదాయం ఈ మధ్యకాలంలో కోవిడ్ వల్ల అది కూడా బాగా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దానికి కొన్ని మార్గదర్శకాలు ఈరోజు బోర్డులో నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఇదివరకు 6-7% ఇచ్చేవాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్, కోవిడ్ వల్ల ఇప్పుడు హార్డ్లీ 3.5-4% ఇస్తున్నారు. దాంతో మనం నెలకి మనకి మినిమం రావాల్సిన అమౌంట్ కూడా రావట్లేదు. దాని మీద ఈరోజు డిస్కషన్ చేసి డిపాజిట్స్ అన్నీ మనకే సెప్టెంబర్ ఎండింగ్కి కొన్ని, డిసెంబర్ ఎండింగ్కి కొన్ని, మార్చ్ ఎండింగ్కి కొన్ని, అంటే ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి మెచ్యూర్ అయ్యే విధంగా చేస్తూ వస్తున్నారు. అట్లా కాకుండా మన దగ్గర ఉండే టోటల్ డిపాజిట్ని ఎవ్రీ మంత్ ఒక 1,000 మినిమం 1,000 కోట్లు డిపాజిట్ మెచ్యూర్ అయ్యే విధంగా ఆ వచ్చే రెవెన్యూతో అట్లీస్ట్ మనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు శాలరీస్కి, ఎస్టాబ్లిష్మెంట్కి, కైకర్యాలకి ఇబ్బంది లేకుండా చూసుకుని పోవడానికి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ తక్షణమే అమలు చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. చూద్దాం ఎట్లా మేనేజ్ చేయాలనేది ఇప్పుడు ఆలోచించే సమయం కూడా కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మనం దాన్ని ఆలోచన చేసి మళ్ళీ దాని మీద ఎట్లా ఇది చేయాలనే దానికన్నా ఇదే దీనికన్నా బెటర్ ఆలోచన మాకేం లేదు. మన దగ్గర ఉండే రెవెన్యూ వచ్చే కార్పస్ కానీ డిపాజిట్లు కానీ గోల్డ్లు కానీ వాటి మీదే వచ్చే రెవెన్యూ కన్నా ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఏంటండి, ఇప్పటి వరకు ఇదే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ వెల్, దేవుడు దయవల్ల, పాపం మన ఎంప్లాయీస్ బాగున్నారు, అర్చకులు బాగున్నారు, ఎవరో ఒకరిద్దరికి దుర్ఘటనలు జరిగినా బట్ స్టిల్ అందరూ ధైర్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ పెంచుకుంటా పోయి వై షుడ్ బి ఇన్ వై ట్రబుల్స్. యాజ్ ఆఫ్ నౌ లెట్ అస్ మెయింటైన్ సేమ్ థింగ్. ఏం పెంచే కార్యక్రమం ఇప్పట్లో వద్దు. ముందుగా యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసాం, కానీ తిరుపతి టౌన్లో లాక్డౌన్ వచ్చినప్పుడు మనం యువర్ ఫోర్స్ టు స్టాప్. ఇది ఇప్పుడు ఇంకా ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదే మా ఈవో గారు ఇప్పుడే బ్రీఫ్ చేస్తున్నారు. మీరు చెప్పినాక మేము అన్నీ ఏర్పాట్లు చేసాం సార్. బహుశా రేపు వెళ్ళి ఇంట్లో ఆన్లైన్ ఫ్రీ దర్శనం స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ ఆలయాలు బేసిక్గా గిరిజన వాడల్లో, హరిజన వాడల్లో, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో, ఈ ఏదన్నా బలహీన వర్గాలు, ట్రైబల్ ఏరియాస్లో
ఆ ప్రాంతాల్లో నిర్మించడం కోసం లోగడ కూడా కొన్ని దేవాలయాలు ఆ విధంగా నిర్మించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, చేపలు పట్టే మత్స్యకారులు ఉండే కాలనీలు సపరేట్గా ఉంటాయి. తర్వాత హరిజన వాళ్ళు ఉంటాయి, గిరిజన తాండాలు ఉంటాయి. వాటిల్లో అక్కడ ఎంతైనా సైజును బట్టి ఒక చిన్న ఆలయం నిర్మించడం కోసం లోగడ 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఖర్చు పెట్టి నిర్మించే కార్యక్రమం మన రాష్ట్రంలో చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈసారి మేము దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మిద్దాం అని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు కదా. టీటీడీ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు వస్తున్నాయి కదా మనకి, దానికోసమే కదా. మనం అప్పుడు చెప్పాను కూడా చెప్పాము, ఆ నిధులు మనం దేనికి వాడటానికి కాదు, పేదలు, బలహీన వర్గాలు, గిరిజనులు ఉండే దగ్గర దేవాలయాలు నిర్మించి వాళ్ళకి స్వామిని అందుబాటులోకి తీసుకుపోయేదానికే మన ప్రయత్నం అని. దాంట్లో భాగంగా ఆ కార్యక్రమం చేయాలని సంకల్పించాం. దీంట్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, నిన్నే డిస్కషన్ చేసాం మీటింగ్లో కూడా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఇబ్బంది లేదు, మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు వాళ్ళ సహకారంతో మనం ముందు తీసుకుని పోతాం. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏ విధంగా స్పందించారంటే గవర్నమెంట్కి రాద్దాం, లేసి గవర్నమెంట్ ముందుకొస్తే వాళ్ళ ఛార్జ్ చేద్దాం, లేదంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థను ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మనమే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేద్దాం, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక అని చెప్పి అది కూడా నిర్ణయించడం జరిగింది.